ఫ్రెండ్స్, ఈ రోజు మనము చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే ఫ్రెండ్స్, ప్రతిరోజు మనము మనకు తెలియకుండానే మన దేహంలో ఏర్పడే స్ట్రెస్ గురించి, అవును ఫ్రెండ్స్, మన దేహంలో ఏర్పడే స్ట్రెస్ ని ఏ విధంగా బయటికి పంపించాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా సరే లేదా ఒకరికైనా సరే ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 10 సంవత్సరాల వయసు నుంచి 100 సంవత్సరాల వయసు వారికి మన దేహంలో మనకు తెలియకుండానే ఏర్పడేది స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎలా ఏర్పడుతుంది అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అయితే ఏర్పడిన తర్వాత మనకి ఎటువంటి జబ్బులు వస్తాయి లేదా మనం ఎలా ప్రవర్తిస్తాము అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనం చెప్పుకునేబోయేది ఏమిటంటే, మన దేహంలో ఏర్పడిన స్ట్రెస్ ని ఏ విధంగా బయటికి పంపించాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన నిత్య జీవితంలో ఫోన్ ఎంతో ముఖ్యమైనది. ఈ ఫోన్ మానేయమని నేను చెప్పరు, కానీ ఈ ఫోన్ ని ప్రతిరోజు ఎంత అవసరమో మన అందరికీ తెలుసు. అందుకే మొదట ఫోన్ నుంచి మొదలు పెడదాం. ప్రతిరోజు మనం నిద్ర లేవడానికి ఫోన్ లో అలారం పెట్టుకుంటాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అలారం యొక్క రింగ్ టోన్ ను మార్చేయండి, వేరే రింగ్ టోన్ పెట్టుకోండి. 2, మన యొక్క ఫోన్ రింగ్ ప్రతిరోజు ఒక రింగ్ వినిపిస్తూ ఉంటుంది, దయచేసి ఇది కూడా ఆ రింగ్ టోన్ ను మార్చేయండి. ఈ ఫోన్ రింగ్ టోన్ తరచూ వీలు కుదిరినప్పుడల్లా రింగ్ టోన్ మార్చేస్తూ ఉండండి, అలాగే అలారం టోన్ కూడా మార్చేస్తూ ఉండండి. 2, మీరు చేసే ఏ పని అయినా సరే రొటీన్ గా చేయమాకండి, దాంట్లో ఏదైనా వెరైటీగా చేయటానికి ప్రయత్నించండి. దీనివల్ల కూడా స్ట్రెస్ అనేది దూరం అవుతుంది. 3, మీరు ప్రతిరోజు ఒకే దారిలో ప్రయాణించమాకండి, వీలు కుదిరితే మీ యొక్క వాహనాన్ని వేరు వేరు దారుల్లో ప్రయాణించేటట్టు చేయండి. దానివల్ల మనకి కొత్త రూట్లు తెలవడంతో పాటు మన దగ్గర ఉన్న స్ట్రెస్ బయటకు వెళ్తుంది. 3, మీ యొక్క వాహనాన్ని మీరు ఏమైతే వాడుతున్నారో, కారు గాని స్కూటర్ గాని సైకిల్ గాని, వీలు కుదిరినప్పుడల్లా మార్చండి. మార్చండి అంటే మీ సిస్టర్ వాహనాన్నో, మీ బ్రదర్ వాహనాన్నో, లేకపోతే మీ ఫాదర్ మదర్ వాహనాన్నో వాడుతూ ఉండండి, మీ వాహనాన్ని వాళ్ళకి ఇవ్వండి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా సిటీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉండండి. 4, మీ జేబులో ఉన్న కాయిన్స్ అంచులు పట్టుకుని అది 1 రూపీకైనా 2 రూపీస్కైనా లేకపోతే 5 రూపీస్కైనా 10 రూపీస్కైనా అన్నది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. 5, మీరు కళ్ళు మూసుకుని మీ ఒంట్లు మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైనా గాని అనుకుని, మనసులో అనుకుని ఆ వస్తువు ఎక్కడుందో అన్నది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. 6, టీవీ మ్యూట్ లో పెట్టి ఆ క్యారెక్టర్స్, టీవీలో వచ్చే షోలో క్యారెక్టర్స్ ఏమి మాట్లాడుకుంటున్నాయో చెప్పడానికి ప్రయత్నం చేయండి. 6, సుగంధ ద్రవ్యాలు అన్నిటినీ ఒక సీసాలో తీసుకుని అవి వాసన చూసి కాకుండా చేత్తో తడిమి ఆ సుగంధ ద్రవ్యం పేరేమిటో తెలపడానికి ప్రయత్నం చేయండి. 7, మార్కెట్ కి వెళ్ళినప్పుడు మీరు ప్రతిసారి ఒకే షాప్ కు వెళ్ళమాకండి, వేరు వేరు రకాలైన షాపులకు వెళ్ళి అక్కడ మనం వస్తువులు కొనేటప్పుడు ఆ వస్తువుని వెనకకి తిప్పి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో అవి ఎంతవరకు ఉపయోగము అన్నది చదవటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఒకే రకమైన బిస్కెట్స్, చాక్లెట్స్ కాకుండా కొత్త వాటిని ట్రై చేయండి. మనం ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనప్పుడు పెద్దవాళ్ళు చెప్పే సామెత ఒకటి ఉంది, గాలి మార్పు గాని పరిసరాల మార్పు గాని చేయమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఈ 8వ పాయింట్కి వస్తే, మీరు ప్రయాణాలు చేయటం ఎప్పుడైనా సరే ట్రై చేస్తూ ఉండండి, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళండి, కొత్త కొత్త ప్రాంతాలను చూడండి. దీనివల్ల కూడా మీ బాడీలో స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. 9, మీకు ఎప్పుడైనా సరే పాటలు పాడినా, లేకపోతే పాటలు పాడటం రాకపోయినా, లేదా సినిమాలో డైలాగులు చెప్పడం రాకపోయినా, చెప్పడం వచ్చినా కూడా కనీసం బాత్రూమ్ లోనైనా పాట పాడటానికి ప్రయత్నం చేయండి. 9, మీరు ఎప్పుడైనా విశ్రాంతిగా ఉన్నప్పుడు, అంటే కొంచెం సమయం ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా కొత్త హాబీని ప్రయత్నం చేయండి. కొత్తగా ఫోటో తీయటం గానీ, సంగీత వాయిద్యాన్ని ప్లే చేయటం గానీ, చెస్ ఆడటం గానీ, లేదా కొత్త గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడటం గానీ, కనీసం కొత్త యాప్స్ అన్నా సరే వాడటానికి ప్రయత్నం చేయండి. మీరెప్పుడు కొత్త వస్తువును వాడినా మీలో ఉత్సాహం పెరిగి మీలో ఉన్న స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. 10, వీటితో పాటు మీరు కనీసము ప్రతిరోజు ఏదైనా ఒక స్పోర్ట్స్ లేదా గేమ్ ఆడటానికి ప్రయత్నించండి. అంటే మనము రోజు ఆడే ఆట కాకుండా ఒక కొత్త విధానంగా ఉండాలి. ఉదాహరణకు ఈ గేమ్స్ గనక మీరు ఆడగలిగితే మీలో స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఈ గేమ్స్ ఏమిటంటారా, గోళీలు ఆడటం, కర్రాబిళ్ళ ఆడటం, గాలిపటాలు ఎగరేయటం, తొక్కుడు బిళ్ళలు ఆడటం, ఇలాంటివి కూడా ప్రయత్నం చేసి చూడండి. మీలో స్ట్రెస్ 100కి 100% కూడా తగ్గిపోతుంది అనటంలో సందేహం లేదు. ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చేయటం వల్ల బ్రెయిన్ షార్ప్ గా పనిచేయడంతో పాటు దీర్ఘకాలం మతిమరుపు, డెమాన్షియా, అల్జీమర్స్ లాంటి వ్యాధులు కూడా నివారిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్ తో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ టెల్ మీ ట్రూ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది టెల్ మీ ట్రూ ఛానల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్ తో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ టెల్ మీ ట్రూ.